సంస్కారములు అష్టమాధ్యాయం భగవత్ ప్రాప్తి అర్జున ఉవాచ కిం తద్దృశ్యా కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమం ఆదిభూతాం చ కిం ప్రోక్తమది దైవం కిముయ్యతే అర్జున ఉవాచ అర్జునుడు పలికెను కిం ఏమి తత్ ఆ బ్రహ్మ బ్రహ్మము కిం ఏమి ఆధ్యాత్మం ఆత్మా కిం ఏమి కర్మ కోరికతో కూడిన కర్మం పురుషోత్తమా ఓ పరమ పురుష ఆదిభూతం భౌతిక జగత్తు చ మరియు కిం ఏమి భోక్తాం చెప్పించును అధిదైవం దేవతల కిం ఏమి ఉన్న ఉచ్యతే చెప్పబడుతున్నది. అర్జునుడు ప్రశ్నించను ఓ ప్రభు ఓ పురుషోత్తమ బ్రహ్మమనేమి ఆత్మయననేమి కామ్యకర్మములనేమి భౌతిక సృష్టి అననేమి దేవతలనెవరు దయతో ఇది నాకు వివరింపు. భాష ఈ అధ్యాయమున బ్రహ్మమనేది వంటి అర్జునుని వివిధ ప్రశ్నలకు శ్రీకృష్ణ భగవానుడు సమాధానమిచ్చుచున్నాడు. కామ్యకర్మలు భక్తియుక్తి సేవ యోగ సిద్ధాంతములు శుద్ధమైన భక్తియుక్తి సేవను గురించి కూడా దీనియందు భగవానుడు వివరించుచున్నాడు. పరతత్వం అన్నది బ్రహ్మంగా పరమాత్మగా భగవానునిగా చెప్పబడుచున్నదని శ్రీమద్ భాగవతం తెలుపుచున్నది. వాస్తవమునకు జీవాత్మ అయిన ప్రాణి కూడా బ్రహ్మంగానే చెప్పబడుచుండును. దేహము ఆత్మ మనస్సు ఎనువానిగా అన్వయింపదగిన ఆత్మను గురించి కూడా అర్జునుడు తెలియగోరుచున్నాడు. వైదిక విఘంటవును అనుసరించి ఆత్మ అనగా మనస్సు ఆత్మ దేహము ఇంద్రియములని భావము. ఇక్కడ అర్జునుడు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని పురుషోత్తముడనియు పరమ పురుషుడనియును సంబోధించను. అనగా అతడు ఈ ప్రశ్నలను శ్రీకృష్ణుని ఒక మిత్రునిగా భావించి కాకుండా నిశ్చయమైన సమాధానములకు సమర్థుడైన ప్రమాణికునిగాను పరమ పురుషునిగాను ఎరిగి ప్రశ్నించుచున్నాడు. అధియజ్ఞం కథం క్రోత్రేయ దేహం స్మిత దుసూదన ప్రయాణకాలే చా కథం జ్ఞాయోజ్ఞాసి జ్ఞాత్మాభిమం అధియజ్ఞం యజ్ఞపతిం కథం ఎట్లు కుం ఎవరు ఆత్మా ఇచ్చట దేహే శరీరమునందు ఆస్మిన్ ఈ మధుసూదన ఓ మధుసూదన ప్రయాణకాలే మరణ సమయమునందు చాయ్ మరియు కథం ఎట్లు జేయము ఆసి తెలియబడగలవు నియత ఆత్మాభిం ఆత్మనిగ్రహం కలవారిచే ఓ మధుసూదన యజ్ఞ ప్రభువునెవ్వరు అతడు ఏ విధంగా దేహమునందు వసించియుండును భక్తియుక్తి సేవనందు నిలిచిన వారు మరణ సమయమున నిన్నెట్లు ఎరుగజాలరుదురు. భాష్యం అది యజ్ఞం పదం ఇంద్రుని గాని విష్ణువు గాని సూచించవచ్చును. విష్ణు బ్రహ్మ రుద్రాదులచే కూడిన ప్రధాన దేవతలలో ముఖ్యుడు. కార్యనిర్వాహక దేవతలలో ఇంద్రుడు ముఖ్యుడు. కనుకనే ఇంద్రుడు మరియు విష్ణువు ఇరువురు యజ్ఞములచే అర్పింపబడుదురు. కానీ ఎవరు వాస్తవంగా యజ్ఞపతి మరియు భగవానుడు ఏ విధంగా జీవుని దేహంలో వసించి ఉండుననియు అర్జునుడు ప్రశ్నించుచున్నాడు. శ్రీకృష్ణుడు మధువుని రాక్షసుని సంహరించి విన్నందున అర్జునుడు అతన్ని ఇక్కడ మధుసూదన అని సంబోధించుచున్నాడు. అర్జునుడు కృష్ణ చైతన్యం గల భక్తుడగుట చేత వాస్తవమునకు అతని మనస్సునందు ఇట్టి సందేహములు ఉదయించకూడదు. కనుక ఈ సందేహములు రాక్షసుల వంటివి. శ్రీకృష్ణుడు రాక్షసులను సంహరించుటలో కడునేర్పరి. కనుక తన మనస్సులో ఉదయించుచున్న సందేహరూప రాక్షసులను అతడు నశింపజేయునని భావించి అర్జునుడు ఇక్కడ ఆ దేవాదిదేవుని మధుసూదన అని సంబోధించుచున్నాడు. జీవితమున మనము చేసినదంతయు మరణకాలమున పరీక్షింపబడుచున్నట చేత ఈ శ్లోకమునందలి ప్రయాణకాలే అనే పదము మిక్కిలి ప్రధానమైనది. నిరంతరము కృష్ణ చైతన్యమునందు నెలకొనిన వానుల్ని
గురించి ఎరుగుటలో అర్జునుడు మిక్కిలి ఆతురతను కలిగి ఉన్నాడు. అంత్యకాలమున వారి స్థితి ఎట్లుండును? మరణ సమయమున దేహకార్యముల నేను కలత చెంది మనస్సు సరియైన స్థితిలో నిలవజాలకుండును. దేహ పరిస్థితి కారణంగా కలత నొందిన మానవుడు భగవాను స్మరించలేకపోవచ్చును. కనుకనే మహాభక్తుడైన కులశేఖర మహారాజు, ప్రియమైన ప్రభు, నేనిప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. నా మనసన్నడి రాజహంసని పాదపద్మ నాలమును చేరగలిగి ఇన్నుటచే నేను శీఘ్రమే మరణించుట ఉత్తమమని ప్రార్థించును. ముకుందమాల సూత్రం. జలపక్షైనటువంటి హంస పద్మములలోనికి జొచ్చుకొనే పోవుటలో వినోదం సంభవించును అనుభవించును. పద్మములందు ప్రవేశించుట దాని స్వభావసిద్ధమైన క్రీడ. కనుకనే ఈ ఉపమానం కూడా వాడబడినది. కులశేఖర మహారాజు భగవానంతో, హే ప్రభు, నా మనసు ఇప్పుడు కలతలు లేకుండా నిర్మలంగా ఉన్నది. నేను మిక్కిలి ఆరోగ్యంగా ఉన్నాను. కనుకనే నేను నీ పాత పద్మమును స్మరించుచు తక్షణమే మరణించినచో నిశ్చయంగా నా భక్తియుక్తి సేవ పరిపూర్ణం కాగలదు. కానీ నేను సహజ మరణమునకై వేచి ఉండినచో అప్పుడు నా దేహకార్యంలో నేను చెదిరిపోవట చేతనే నా గొంతు కపులంతో నిండి పోవటచే నీ నామమును స్మరింపగలనో లేదో నేను ఎరుగజాలను. కనుక వెంటనే మరణించుటయే ఉత్తమం అని నిర్ణయించుకుంటున్నాను. అట్టి మరణ సమయమున మహానవుడు శ్రీకృష్ణుని పాదమ పద్మం వంటి మనసును ఎట్లు స్థిరంగా నిలపగలుగునని అర్జునుడు ప్రశ్నించుతున్నాడు. శ్రీ భగవానుడు వాచ, అక్షరం బ్రహ్మ పరమం స్వభావో తత్వముచ్యతే భూత భావద్భోకరో విసర్గం కర్మ సంహితం. ఓ భగవాన్ వాచ, దేవాదిదేవుడు ఇట్లు పలికెను, అక్షరం నాశరహితం, బ్రహ్మ బ్రహ్మము పరమం ఉన్నతమైన, స్వభావం నిత్యమైన, స్వభావం ఆధ్యాత్మం ఆత్మ అచ్యుతే చెప్పబడుచున్నది. భూత భావ ఉద్భవ కర్మం, జీవాత్మల భౌతిక దేహములను సృష్టించుట నిసర్గం సృష్టి, కర్మ కోరికతో కూడిన కర్మము అనగా కామ్య కర్మములు, సంజితం చెప్పబడుచున్నది. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాశరహితమును గణాతీతమైనటువంటి జీవుడే బ్రహ్మమనియు మరియు అతని నిత్య స్వభావమే ఆధ్యాత్మికమనియు చెప్పవలను. ప్రాణుల భౌతిక దేహోద్ధృతమునకు సంబంధించిన కార్యమే కర్మము లేక కామ్యకర్మమని చెప్పబడుతున్నది. భాష్యం. బ్రహ్మం నాశరహితం మరియు శాశ్వతము, దాని సహజ స్థితి ఎందు ఎన్నడూ ఎట్టి మార్పు ఉండదు. అట్టి బ్రహ్మమునకు అతీతంగా ఉన్నదే పరబ్రహ్మం. బ్రహ్మం జీవుని సూచింపగా పరబ్రహ్మం దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని సూచించును. అట్టి జీవుడు భౌతిక జగత్తు ఎందు స్వీకరించని స్థితి అతని నిజస్థితికి భిన్నమైనది. భౌతిక చైతన్యంలో అతడు భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం వహించుటకు, ప్రభువుగా మారుటకు యత్నించినను ఆధ్యాత్మిక చైతన్యంలో అనగా కృష్ణ చైతన్యమునందు దేవాదిదేవుని సేవించుటయే అతని స్థితి. అట్టి భౌతిక చైతన్యం అందుకున్నంతకాలము అతడు భౌతిక జగత్తున వివిధ దేహములను పొందవలసి వచ్చును. అదియే భౌతిక చైతన్య ప్రభావం వలన కలిగిన వైవిధ్యంలో కూడిన సృష్టి లేదా కర్మం అనబడును. వైదిక సారస్వతమునందు జీవుడు జీవాత్మగా మరియు బ్రహ్మంగా చెప్పబడనే కానీ పరబ్రహ్మంగా ఎన్నడూ చెప్పబడలేదు. అట్టి జీవుడు కొన్నిమార్లు తమోమయమైన భౌతిక చైతన్యముతో తాదాత్మ్యం చెంది తాను జడ పదార్థమనని భావించును. మరికొన్నిమార్లు ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తితో తాదాత్మ్యం చెంది తాను పరాప్రకృతియేనని గుర్తించుచుండును. ఈ విధముగా అతను వివిధ స్థితులను పొందుచుండును. కనుకనే జీవాత్మ భగవాను తటస్థ శక్తిగా పిలువబడును. జీవాత్మ భౌతిక లేక ఆధ్యాత్మిక ప్రకృతులతో తనకున్న తాదత్యం అనుసరించి అతడు భౌతిక దేహము కానీ లేదా ఆధ్యాత్మిక దేహమును కానీ పొందుచుండును. భౌతిక ప్రకృతిలో అతడు 84 లక్షల జీవ జాతులలోని ఏదైనా ఒక జన్మను
పొందినను. ఆధ్యాత్మిక స్వభావమున మాత్రము ఒక ఆధ్యాత్మిక దేహమును కలిగి ఉండును. భౌతిక ప్రకృతిలో అతడు కొన్ని మార్పులు తన కర్మను అనుసరించి మానవునిగా, దేవతగా, జంతువుగా, పక్షిగా వ్యక్తమవుతుండును. కానీ భౌతికములైన స్వర్గలోకములను పొంది అక్కడి సౌకర్యములను అనుభవించుటకు అతడు కొన్ని మార్లు యజ్ఞమును ఆచరించుతుండును. కానీ తన పుణ్యఫలం నశించినంతనే తిరిగి భూమిపై మానవ రూపమును జన్మించుతును. ఇదియే కర్మము అనబడును. నమస్తే, ధన్యవాదములు తెలుపుకుంటూ ఈరోజు ఇంతటితో విరమిస్తూ ఉన్నాం. ఏదైతే ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలలో భగవద్గీతను మనం ఏదైతే పారాయణ చేస్తూ ఉన్నామో, కరోనా అనేటువంటి మహమ్మారిని భారతదేశం నుంచి వెళ్ళాలని, ఇక్కడ ఉండకూడదని, మానవుని మనుగడకు ఇబ్బందికరంగా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాన్ని కాపాడాలని భగవంతుని ప్రార్థిస్తూ నేను ఈ యొక్క భగవద్గీత యథాతథాన్ని పారాయణ చేస్తున్నాను. నమస్తే, నా పేరు వై చంద్రకేశ్వరుడు. నమస్తే, ధన్యవాదాలు.